హాయ్ గాయ్స్, మనకైతే హైపర్ బుక్ టాప్అప్ ఈవెంట్ అయితే ఉంది కదా. సో దీంట్లో ఈ 100 డైమండ్స్ పెట్టి టాప్అప్ చేస్తే సో ఈ కన్న ఐటమ్స్ అన్నీ వస్తాయా లేదా అని అయితే చూద్దాం. అయితే ఒకటి గుర్తుంచుకోండి, నాకు తెలిసి మ్యాక్సిమం ఈ ఐటమ్స్ అయితే ఇవ్వడు, ఎందుకంటే సో ఏమన్నా ఈవెంట్ లాంటిది ఉంటుందని అయితే అనుకుంటున్నా. సో ఇప్పుడైతే మనం అయితే 100 డైమండ్స్ పెట్టి అయితే టాప్అప్ చేసి అయితే చూద్దాం. సో ఇందులో చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి, లైక్ గన్ స్కిన్స్ అండ్ ఇమోట్స్ కానీ. సో మంచి మంచి ఐటమ్స్ అయితే ఉన్నాయన్న. అండ్ ఇక్కడ ఒక ఎక్సలెంట్ గ్లూ వాల్ కూడా ఉంది, బట్ దీని అయితే చూడడానికి కూడా మనకైతే కనిపిస్తలేదు. సో ఇప్పుడు కనిపించింది ఒకటి. సో దీంట్లో 2 గన్ స్కిన్స్ అయితే ఉన్నాయా? సో లేదు, ఒకటే గన్ స్కిన్ అండ్ ఇమోట్ ఉంది. సో ఓకే, ఇప్పుడైతే మనం అయితే వీటిని అయితే చూద్దాం ఏమేమి ఐటమ్స్ వస్తాయి, సో ఎట్లా వస్తాయి అనేది అయితే 100 డైమండ్స్ పెట్టి టాప్అప్ చేస్తే తప్ప మనం అయితే చూడలేము కాబట్టి. సో ఇప్పుడైతే టాప్అప్ అయితే చేద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, మనకైతే టాప్అప్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో క్లైమ్ అయితే చేసేసినాం. సో ఇప్పుడైతే ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేయాలంటే సో ఇక్కడైతే ఓపెన్ చేద్దాం. సో ఇక్కడైతే హైపర్ బుక్ సంబంధించిన ఈవెంట్ అయితే ఓపెన్ అయిపోయింది. సో దీన్ని తీసుకొచ్చి దీనిపైన పెడితే మనకైతే ఇదైతే ఓపెన్ అవుద్ది. సో ఓపెన్ అయితే అయిపోయింది ఫైనల్గా అన్లాక్. సో ఫస్ట్ లెవెల్ అయితే అన్లాక్ అయిపోయింది. సో ఇక్కడ అనుకున్నట్టుగానే లెవెల్స్ అయితే ఉన్నాయి మనకి. ఫస్ట్ అయితే కంప్లీట్ చేసినాం 100 డైమండ్స్ పెట్టి. సో ఓకే, ఇప్పుడు సెకండ్ కంప్లీట్ చేయాలంటే మనకి 20 టోకెన్స్ అయితే కావాలట. సో ఇది కూడా ఈవో లాంటిది అనుకోండి, సో ఈవో గన్స్ లాగా. సో ఇక్కడ టోకెన్స్ అయితే మనం అయితే కొనలేము, చాలా డైమండ్స్ అయితే అడుగుతుంది కాబట్టి. మనకు స్టోర్లో అయితే దీనికి సంబంధించిన టోకెన్స్ అయితే ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి అయితే మనం అయితే టోకెన్స్ని అయితే కొందాం. సో దానికంటే ఫస్ట్ మనం అయితే టాప్ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే 200 డైమండ్స్ అడుగుతాను, జస్ట్ 20 టోకెన్స్కే. మనకైతే అక్కడ తక్కువకే రావచ్చు. ఇప్పుడైతే ఒకసారి మనం వెళ్ళేసి అయితే కొందాం. సో ఫస్ట్గా అయితే లైక్ చేయనన్న. సో నేను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నా, కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఫస్ట్ అయితే 1000 డైమండ్స్ అయితే టాప్అప్ చేద్దాం. సో తర్వాత మిగిలిన డైమండ్స్ కూడా టాప్అప్ చేయడానికి ట్రై చేస్తా. సో ఓకే, ఇప్పుడైతే దీంట్లోకి వచ్చేసి హైపర్ బుక్లో మనము స్టోర్లో అయితే కొనాలన్నమాట. సో స్టోర్లో కొంటే మనకు తక్కువగా అయితే వస్తాయి సో టోకెన్స్ కాబట్టి. నేనైతే స్టోర్లో టోకెన్స్ అయితే కొంటాను. పర్చేస్ పైన క్లిక్ చేసి ఫస్ట్ అయితే మ్యాక్స్ పెడదాం. సో 20 వస్తున్నాయి. సో మైనస్ చేసి సో ఇక్కడ 21 పెట్టుకుందాం. సో ఓకే, 740. ఇప్పుడు ఆయన మళ్ళీ కొన్ని టోకెన్స్ అయితే కొందాం. సో ఒక 415 ఎన్నో అయితే కొందాం. సో వీటిని అయితే అన్నిటిని ఓపెన్ చేసిన. సో మళ్ళీ కొన్ని టోకెన్స్ అయితే కొందాం. సో ఓకే, 420 టోకెన్స్ అయితే కొన్నాను. సో ఓకే, ఇప్పుడైతే మనం డైరెక్ట్గా వెళ్ళి అయితే స్పిన్ చేద్దాం. ఇప్పుడు స్పిన్ చేద్దాం. ఓకే, ఈ యామినేషన్ నాకు చాలా నచ్చింది అన్న. సో ఓకే, ఫస్ట్ లెవెల్లో అయితే మనకి 151 టోకెన్స్ ఉన్నాయి మన దగ్గర. సో 20 కాబట్టి ఓపెన్ అయిపోయింది ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ కూడా 25 కాబట్టి సో ఓపెన్. ఇట్లా 5 పెరిగితే ఏం కాదు, సో ఎక్కువ పెరిగితేనే కష్టం. సో తర్వాత థర్డ్ వన్, సో 65 పెరిగింది ఫోర్త్ వన్కి. సో ఈ గ్లూ వాల్ అయితే ఓపీగా ఉందన్న. సో నాకు చాలా బాగా నచ్చింది. సో సూపర్ ఎఫెక్ట్స్తో అయితే వచ్చింది ఈ గ్లూ వాల్. అండ్ ఓకే, సో ఇది చాలా రేర్ అయింది అనుకుంటా, ఎందుకంటే సో ఎఫెక్ట్స్ ఉన్నాయి దానికి. అండ్ ఇక్కడ చేయడానికి అయితే మన దగ్గర డైమండ్స్ అయితే అయిపోయినాయి. సో ఇప్పుడు ఏం చేయాలి, సో అగైన్ మళ్ళీ టాప్ పై చేయాలి. సో 1000 డైమండ్స్కి టాప్అప్ ఓకే కంప్లీట్. సో స్పీడ్ పెట్టినాయి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఓకే పైన క్లిక్ చేసి మళ్ళీ మనం వచ్చేసామంటే ఇక్కడ మళ్ళీ టోకెన్స్ అయితే కొనాలి. సో మళ్ళీ క్రియేట్స్లోకి అయితే వెళ్ళాలి. ఇక్కడ మళ్ళీ రాంపేజ్ హైపర్ బుక్ టోకెన్స్ ఓకే 100 మైనస్ కొట్టి కొనేసినాం. సో ఓపెన్. నాకు తెలిసి ఇన్ని టోకెన్స్ పెట్టినా కానీ ఆ లాస్ట్ వరకు అయితే మనం అయితే వెళ్ళిపోమనుకుంటా. సో 300 ఓకే, 300 టోకెన్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. లాస్ట్ వరకు అయితే వెళ్ళాం మనము స్టోర్. దీన్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. సో 191 టోకెన్స్ అయితే ఉన్నాయి ఓన్లీ, ఇక్కడ 18. ఓకే, మనకి ఈ కటానాది కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇది కూడా బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడికి అయితే మనం అయితే వెళ్ళిపోలేము. ఇప్పుడు 170 టోకెన్స్ కావాలి. సో ఈ 3 లెవెల్స్ని అయితే మనం అయితే కంప్లీట్ చేయలేము. ఇంకా నాకు తెలిసి చాలా డైమండ్స్ అడుగుతాడు. ఒక 5000 ఉన్నా కానీ అస్సే రావు నాకైతే అర్థమవుతలేదు. బట్ ఈ లాస్ట్ గ్లూవల్ ఏంటి కూడా సరిగ్గా అర్థమవట్లేదు. సో ఇంతకు నుంచి అయితే ఎక్కువ అయితే మనం అయితే స్పిన్ చేయకూడదు. సో ఇంతే. సో వీడియో నచ్చితే లైక్ చేయమని మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.